నిన్ను చూస్తేనే అందరికీ ఆనందం కలుగుతుంది. అందరికీ ఆనందం పంచుతున్నావు కాబట్టి నీ పేరు ఆనంది. ఎలా ఉంది నీ పేరు? నచ్చిందా? ఇప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చింది ఫాదర్. పాప తల్లే పాపని ఎవరికో డబ్బున్న వాళ్ళకి అమ్మేసి ఉంటుంది. ఆ అమ్మాయి అటువంటి పనులు చేసేదానిలా కనిపించడం లేదు సార్. అలా కనిపించరు. అవసరం కోసం మనుషులు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. ఆవిడ భర్త చనిపోయాడని మీరే కదా చెప్పారు. అవును సార్, చెప్పాను. మరి ఇంకే బతకడానికి ఇంకో దారి లేక బిడ్డన వరకు అమ్మేసి ఉంటుంది. పైగా తను ఇంకో పెళ్లి చేసుకోవాలన్నా బిడ్డ అడ్డమే కదా. అలా కా సార్. సరే ఫాదర్, కార్ నెంబర్ ఇచ్చారుగా, వెతికి పాపని పట్టుకుంటాం. కానీ మేం పట్టుకునేది ఎందుకో తెలుసా? కేవలం నేను చెప్పింది నిజమని నిరూపించడానికి. మీరింక వెళ్ళరండి. అలాగే సార్. ఫాదర్ రమ్మన్నాం కదా అని అస్తమానం వచ్చేయకండి. పాపని పట్టుకున్నాక మేమే కాల్ చేస్తాం. అప్పుడు వద్దురు గాని. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. సార్, ఆ కార్ నెంబర్ ఇలా ఇవ్వండి, అదెవరితో కనుక్కుంటాను. నిన్ను మరీ అలా తొందరపడొద్దని చెప్పానా? ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేస్తాను. నీకు అప్పగించిన పనులు నువ్వు చూసుకో. ముందు అక్కాయిపాలెం కేసు చూడు. ఎంతైనా పోలీసుని నిలబెట్టడం మర్యాద కాదు. నేను చాలా ట్రై చేశాను మేడం, కానీ ఆ పాపను పట్టుకోవడం కుదరడం లేదు మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నీదేనని బిల్డప్ ఇస్తావుగా, చిన్న పిల్లని పట్టుకోలేకపోతున్నావు. ఎందుకు నీకు ఆ పోలీస్ ఉద్యోగం? రిజైన్ చేసి జగదాంబ సెంటర్లో బజ్జీలు కొట్టు పెట్టుకో. ఇప్పుడు ఆ పాపను పట్టుకోవడం అంత తేలిక కాదు మేడం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎలాగైనా ఆ పిల్లని పట్టుకోవాలి. అది బతుకుంటే నాకు చాలా ప్రమాదం. మీకే కాదు మేడం, నాకు ప్రమాదమే మేడం. ఇంకో 2 రోజుల్లో ఆ పాప చచ్చిందన్న వార్త మీకు చేరుతుంది మేడం. ఏంటి అలా ఉండవు మావా? మన పక్కింటి ఆండాళ్ళు దాని మొగుడితో సెకండ్ హ్యాండ్ టీవీ కొనిపించింది తెలుసా? ఆళ్ళు చూసి నా దగ్గర ఎత్తద్దు. ఆళ్ళేంటే వర్షంలో తడిసిపోయి తెగిపోయిన తోలు చెప్పులు లాంటోళ్ళు. మరి మనము షోకేస్లో నిగనిగా మెరిసిపోయే కొత్త బూట్లు లాంటోళ్ళం. నువ్వు అలాగే అంటావులే. పొద్దుట ఆండాళ్ళు నన్ను పిలిచి హంస హంస టీవీ చూడటానికి మా ఇంటికి రా అని పిలిచింది.
నాకు తల కొట్టేసినట్టైంది తెలుసా? ఇదిగో ఈ ఎంకటప్ప అంటే అల్లటప్ప అనుకుంటున్నావేమో. మంచి బేరం దొరకనే మనం ఏటో చూపిస్తాం నీకోసం. పెద్ద టీవీ కొనిస్తా. चपड़ी बाबू मेरे पन चेसे ना तो रही ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం పేదవాళ్ళం అంటే ఎవరు నమ్మరు కదా. ఎవరో ఏంటి మనమే నమ్మాం. జాగ్రత్తగా యాక్టింగ్ చేసి పాపం తెచ్చేస్తే ఆ ముసుగోడు ఇంకా డబ్బులు ఇస్తానన్నాడు కదా. అవునవును, అందుకే మనం లోపలికి వెళ్ళిన కాడి నుంచి యాక్టింగ్ ఇరగదీసేయాలంటే. అవును. ఎవరు మీరు? అమ్మా అమ్మా, నా కూతురు ఎక్కడ అమ్మా? అమ్మా నా కూతురు ఎక్కడ అమ్మా? చెప్పు తల్లి. చెప్పండి అమ్మా. ఎవరండి? చెప్పమ్మా నా కూతురు ఎక్కడ ఉంది? చెప్పమ్మా. చెప్పు తల్లి. చెప్పు తల్లి చెప్పు. మన కూతురు అక్కడే ఉంది. నా బంగారు తల్లి ఇంత కాలం ఎక్కడికి వెళ్ళిపోయా తల్లి? అమ్మా అయ్యో 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 అయ్యో, నా కూతురా అయ్యో అయ్యో, నా బంగారు తల్లి వెండి పళ్ళెలా తగతగలాడిపోయేదానివి. ఫకీర్ గారి కొట్లో పాత ఇనప సామాన్లు వెలవెలపోతున్నావేంటమ్మా? ఆగండి, అసలు ఎవరు మీరు? ఇంకా అర్థం కాలేదా తల్లి? మేము పాప తల్లిదండ్రులం. అవునమ్మా,
పాప కనబడపోయేసరికి నేను పాలిష్ చేయని బూట్లాగా ఇది తెగిపోయిన చెప్పులాగా అయిపోయాం. స్టాప్ ఇట్, ఆపండి మీ చెత్తగోళ. మీరు నిజంగా పాప తల్లిదండ్రులేనా? అయ్యయ్యో, మమ్మల్ని అనుమానించకమ్మా, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని. అవునమ్మా, కాకపోతే చూడటానికి గుడి దగ్గర చెప్పులు కొట్టేసే వాళ్ళ ఉంటాడు. అమ్మా, మాది చాలా పెద్ద బంగారం వ్యాపారం. పాప మా పాపే మొన్నే ఎగ్జిబిషన్ లో తప్పిపోయింది. కొత్త సైకిల్ కొన్న గంటలోనే పోగొట్టుకున్న వాళ్ళ అయిపోయింది నా పరిస్థితి. అవునమ్మా, ఆ రోజు నుంచి పాప ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ ఉంటే నీ ఇంట్లో ఉందని తెలిసింది. అంతే, వెంటనే పరిగెత్తుకొచ్చేసాం. మీ పేర్లేంటి? నా పేరు విఏ పాయ్. నా పేరు హంస నందిని. నాకు దొరికేలా చేసావు. నా చర్మం వలసి నీకు చెప్పులు కుట్టినా నీ రుణం తీరదు తల్లి, తీరదు. చాలా థ్యాంక్స్ అమ్మా, వస్తావమ్మా. ఒక్కసారి ఆగండి. కరుస్తున్నాయని తెలిసినా చెప్పుల్నే వదలలేవు. అటువంటిది ప్రేమగా పెంచిన బిడ్డను ఎలా వదులుకుంటావమ్మా? మీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ మాకు కూడా ఒక్కతే బిడ్డ తప్పదమ్మా. తప్పదా సై, ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. ఏంటి నన్ను అలా గింజుకుంటున్నావు? నన్ను రోజు డాడు డాడు అంటూ చక్కగా పిలిచేదాన్ని కదా. ఎన్ని రోజులైందమ్మా అలా పిలిచి, ఒక్కసారి డాడు అని పిలవా. నన్ను కూడా మమ్మీ మమ్మీ అని రోజు పిలిచేదాన్ని కదా, ఒక్కసారి మమ్మీ అని పిలువు. ఒక్కసారి పిలువమ్మా, నీకు కొత్త బట్టలు కనిపెడతాను. నా బొంగారు తల్లి. నా బంగారు తల్లి కదా. పాయి గారు, హంసానందిని గారు ఒకసారి లోపలికి వస్తారా? ఏమైంది, ఏం చేద్దాం? ఎందుకమ్మా? ఏం లేదు, ఈ ముద్ర ముద్దైదువు మా ఇంటికి మొదటిసారి వచ్చింది కదా, పట్టుచీర పెట్టి పంపిద్దామని. ఏంటమ్మా కర్ర పట్టుకుని ఉన్నావు? కూర్చోండి కూర్చోండి. మీ ఇద్దరికి కూర్చోబెట్టి మర్యాదలు చేద్దామని. పదా, ఏంటమ్మా కర్ర పైకి?
ఏంటమ్మా నవ్వడం మాపేశావి? వీళ్ళని ఇంకోసారి కొట్టను ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? పాపను ఎత్తుకుపోవడానికి ఎందుకు ట్రై చేశారు? క్షమించి తల్లి, ఒక కాలికి బూటు ఒక కాలికి చెప్పేసుకుంటే ఇలాగే ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఈ పిచ్చి మాటలే మొదటి నుంచి నీ మీద నాకు అనుమానం పుట్టించింది. అసలు ఎవరు మీరు? పాపను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? నేను కూరగాయలు అమ్ముకునే వాళ్ళం తల్లి. నా పేరు వెంకటప్పయ్య, దీని పేరు హంస. ఆహా, పేర్లు మార్చుకుని నా దగ్గరికి వచ్చారా? అవునమ్మ గారు, పిల్ల కోసం అబద్ధం ఆడాం. పిల్లల కోసమా? మాకు పిల్లలు లేరమ్మా. ఎవరైనా పెంచుకుందామని చూస్తుంటే మీకు ఈ పాప దొరికిందని తెలిసింది. మీరు పాప అమ్మా నాన్నల కోసం వెతుకుతున్నారని తెలిసి మేము ఈ నాటకం ఆడామమ్మా. అవునమ్మా, పాపాలు క్షమించు తల్లి. పొండికి నుంచి ఇంకోసారి ఇలాంటి నాటకాలు ఆడారంటే వెళ్ళండి. ఏంటండి, మనకి అన్ని ఇలా జరుగుతున్నాయి. ఒక్కరితే కూతురు, మంచి అల్లుడు దొరికాడనుకున్నావు, కాని వాడు దుర్మార్గుడని తెలిసింది. ఆ విషయాన్ని ఆశ తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ప్రవీణ్ సూసైడ్ అటెంప్ట్ చేశాడట. ఆశ పరిస్థితి తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. కంగారు పడక కస్తూరి, ఆశ ప్రతి చిన్న విషయానికి ఇదివరకట్లా భయపడిపోవటం లేదు. తను చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏమోనండి, ఆశ ఫోన్ చేసి అమ్మా హాస్పిటల్ నుంచి కబురు వచ్చిందని చెప్పగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. హాస్పిటల్కు వెళ్తాననగాని ఏం చెప్పాలో తెలియలేదు. కాని తనే ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళి చూసొస్తానంది. నేను సరే అన్నాను. మంచి పని చేశావు కస్తూరి, ఇలాంటి టైంలో తనే నిర్ణయం తీసుకోవటం బెటర్. నేను అదే అనుకున్నానండి, కానీ అక్కడ ఏం జరుగుతుందోనని భయం వేస్తోంది. పదండి, మనం కూడా వెళ్ళి చూసొద్దాం. అమ్మయ్యా, వచ్చేసావా? అక్కడ బానే ఉంది కదా? అంతా బాగానే ఉందమ్మా, నాకు కొంచెం కాఫీ ఇవ్వు, తల పగిలిపోతుంది. అబ్బా ఇస్తానులేవే, ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు. కస్తూరి, తర్వాత చెప్తుందిలే, తలనొప్పి అంటుందిగా, కాఫీ తీసుకురా. అబ్బాబ్బాబ్బా, మీరొకరు పిల్లలతో ఏది మనస్ఫూర్తిగా మాట్లాడినెవరు? మీ అమ్మ కంగారు ఎక్కువమ్మా, తన మాటలు నువ్వేం పట్టించుకోక. తన విషయం నాకు తెలియదా డాడీ, ఏమైందోనని కంగారు పడుతుందంతే. తీసుకోండి, తీసుకోమ్మా. థ్యాంక్ యూ మమ్మీ. కస్తూరి, నా కాఫీలో షుగర్ వేసావేంటి? అబ్బా ఈ ఒక్కసారికి తాగేయండి, పర్లేదు. నువ్వు చెప్పాచా అక్కడేం జరిగింది? డాడీ, మమ్మీకి ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైపోయింది, అందుకే మీ కాఫీలో షుగర్ వేసింది. నువ్వు చెప్పమ్మా, నేను కాఫీ టేస్ట్ ఆస్వాదించే పనిలో ఉన్నాను. ఫోన్ రాగానే నేను హాస్పిటల్కి వెళ్ళానమ్మా, ప్రవీణ్ బెడ్ పైన ఉన్నాడు. Thank you.
ఇక జన్మలో నీతో కలిసి ఉండడం జరగదు. సరే, ఈ జన్మ ఇక్కడతో చాలించేయి. మళ్ళీ జన్మలో భార్యగా పుట్టి నా సేవలు చేసుకుందుగాని. వాట్ యు మీన్?